विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनी सुनिचैव स्वपाके च पंडिता समदर्शिनः मन चैनल के स्वागत शुभ स्वागत इपड़ कार्य सिद्धि कोरकु अट्लागे अधिकार प्राप्ति कोरकु चेयवलसिनटुवंटि मंत्र जपम चदुवुकोवलसिनटुवंटि श्लोकं गुरिंचि तेलुसुकुंदाम। ప్రతి మనిషి కూడా అనేక రకమైనటువంటి కార్యాలని పనుల్ని పెట్టుకుంటూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ కార్యంలో సిద్ధి పొందాలి అంటే సాఫల్యత తీసుకురావాలి అనుకున్న అధికార ప్రాప్తి చేసేటువంటి సంస్థల్లో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఏదైనా ఒక అధికారాన్ని ఒక పోస్టుని ఒక పదవిని పొందాలంటే ఏ మంత్రానుష్ఠానం ఏ శ్లోకం తాలూకు జపం చేసుకోవాలి అనే ఆలోచన చేసినప్పుడు దుర్గా సప్తశతి అంతర్గతమైనటువంటి ఈ మంత్రరాజం మనకి దర్శనమిస్తుంది. ముందుగా ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్. ఇది చండీ పరాంబిక యొక్క మంత్రంగా చెప్పబడుతున్నది. మంత్రార్థాన్ని భావన చేస్తే యం యం చింతయతే కామం, ఎవరెవరైతే ఏ ఏ కార్యాన్ని గుర్చి ప్రయత్నం చేస్తున్నారో తం తం ప్రాప్నోతి నిశ్చితం, వారందరికీ కూడా ఆ కార్యంలో సాఫల్యత తీసుకొస్తుంది, అధికార ప్రాప్తి దొరుకుతుంది, అలాగే కోరుకున్న పదవి కూడా వారికి లభిస్తుంది. పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్. భూతలం అంటే భూమి మీద ఉండగా మా ఏ మానవుడైతే ఈ మంత్రానుష్ఠానాన్ని శ్లోకాన్ని నిత్యం చదువుకుంటున్నారో వారికి పరమైశ్వర్యం మంచి ఐశ్వర్యాన్ని పొందుతారు, ప్రాప్స్యతే తప్పకుండా కూడా పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో అని ఈ శ్లోకం తాలూకు అర్థం. దీన్ని ప్రతి నిత్యం కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నాన సంధ్యా అనుష్ఠానంలో గాయత్రీ మంత్ర జపం సంధ్యావందనం ఇత్యాదులు ముగించుకున్నటువంటి వారే మనం పూజ చేసుకునేటువంటి ప్రాంతంలో ఒక ప్రమిదిలో రెండు ఒత్తుల్ని వేసుకుని ఆవరణతో దీపారాధన చేసినటువంటి వారై ఈ మంత్రాన్ని 108 మార్లు తప్పకుండా కూడా మీరు పారాయణ చేయండి, ఈ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రానుష్ఠానం ద్వారా తప్పకుండా కూడా మీకు అనుకున్న పనులు కార్యసిద్ధి కలుగుతుంది, అదేవిధంగా అధికార ప్రాప్తి చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కూడా తప్పకుండా కూడా అనుభవిస్తారు. ఇది ఎవరో చెప్తున్న విషయం కాదు, వేద విధులైనటువంటి ధర్మశాస్త్ర నిపుణత్వం కలిగిన మహర్షుల వాక్యంగా చెప్పబడింది. కనుక భక్తి శ్రద్ధలతో మీరు ఇది ఆచరణ చేయండి, తప్పకుండా మంచి ఫలితాలని అనుభవిస్తారు. ఓం తత్సత్. ధన్యవాదములు.